డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, నేను ఒకే కాలేజీలో చదువుకున్నాను అండి, లయలా కాలేజీ, ఆంధ్ర లయలా కాలేజీలో చదువుకున్నాము. తర్వాత 1983 నుంచి ఆయన చనిపోయే వరకు ఆయనతో పరిచయంలో ఉన్నాను నేను. నేను ఆయన మ్యూచువల్ అడ్మిరేషన్ అంటే ఏం లేదు. ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం, నాకు కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టము. గ్రామీణ ప్రాంతాలంటే నాకు అభిమానం, ఆయనకు అభిమానం. అందువల్ల మా ఇంట్రెస్టులు రెండు కలవటం, వేవ్ లెంగ్త్ మ్యాచ్ కావటం వల్ల ఆయన మరణించే వరకు చాలా సన్నిహితంగా ఉండగలిగాను. అంటే నేను డే టు డే కాంటాక్ట్ కాదు, కానీ ఎప్పుడన్నా 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి కలిసేవాడిని. కాకపోతే నేను పత్రికల్లో రాసిన ఆయన ఫాలో అయ్యేనట్టుగా ఉండింది. అలాగే ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని చాలా క్రిటికల్గా చూసి విమర్శించేవాడిని, ప్రశంసించేవాడిని, రెండు రకాలుగా జరిగేది. ఆయన మా పిల్లల వివాహానికి, ఇద్దరు అమ్మాయి అబ్బాయి వివాహానికి కూడా వచ్చారు. వ్యక్తిగతంగా చాలా పని ఒత్తిడి ఉండి కూడా, అసెంబ్లీ సమావేశం ఉండి కూడా ఆయన వచ్చారు. అంటే నా మీద ప్రేమ అభిమానము ఆయనకు ఉండేది. నేను ఆయన అడ్మిరేషన్, నేను ఆ విషయంలో ఎవరికి సందేహించకుండా చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు ఒక అడ్మిరేషన్, ఎందుకంటే బికాజ్ ఈజ్ ఏ ఫార్మర్, ప్రో ఫార్మర్, ప్రో పూర్, ప్రో విలేజ్. ఆయన ప్రో రూరల్ ఆ లక్షణాలు ఉండటం వల్ల నేను నా జీవితం అంతా నేను అదే లక్షణాలతోటి ఉన్నాను. అంటే మహాత్మా గాంధీ అలాంటి లక్షణాలు ప్రదర్శించాడు నేను అనుకుంటాను. ఎన్టీ రామారావు గారు ప్రదర్శించారు, చరణ్ సింగ్ గారు ప్రదర్శించారు, తర్వాత మన రాజశేఖర రెడ్డి గారు. అదే వరబడిలో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడవటం చాలా తెలుగు ప్రజలకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, నెక్స్ట్ 10-15 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన పురోభివృద్ధి సాధిస్తుందని నేను నమ్ముతున్నాను. అంటే మనది బేసికల్గా అగ్రికల్చర్ స్టేట్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాంటి వాటిల్లో చాలా ప్రోగ్రెస్ సాధించిన రాష్ట్రం. ఈ రాష్ట్రాలకి ఈయన పాలనలో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి జరుగుతుంది ప్రపంచానికి. అంటే మనకి క్యూబా ఏ విధంగా ప్రపంచానికి హెల్త్ వర్కర్స్ని, డాక్టర్స్ని ఎలా ఇవ్వగలిగిందో, ఒక 10-15 సంవత్సరాల లోపుగా ఆంధ్రప్రదేశ్ కూడా అదేవిధంగా ఇండియాకి మొత్తానికే కాకుండా విదేశాలకు కూడా వైద్య సిబ్బందిని ఇవ్వగలుగుతుందని విశ్వసించేవాడిని నేను అక్కడిని. అలాగే హైలీ క్వాలిఫైడ్, హైలీ ప్రొఫెషనల్ ఉద్యోగస్తులు కూడా ఐటీలో కానీ ఇతర సెక్టర్లో కానీ ఇవ్వగలుగుతుందని. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బై నేచర్ తెలుగు ప్రజలు, వాళ్ళు ఒక జ్ఞాన సముపార్జన మీద ఆసక్తి ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు అన్ని వర్గాలకి దీన్ని ఫీజు రింబర్స్మెంట్ ద్వారా విస్తరించారు. విస్తరించడం వల్లనే ఆయన ప్రజల హృదయాల్లో ఇంకా చాలా బలంగా నాటుకుపోయి ఉన్నారు. ఆయన హృదయంలో, ప్రజల హృదయాల్లో ఆయన స్థానాన్ని ఎవరూ తొలగించలేరు. ఎందరూ ఎన్ని విమర్శలు చేసినా, రాజకీయ విమర్శలు చేసినా, మీడియాలో విమర్శలు చేసినా, మేధావులు అనేవాళ్ళు రకరకాల విమర్శలు చేసినా, పల్లె ప్రజలు, రైతులు, ఈ విద్య, బడుగు బలహీన వర్గాలకు విద్య, అది 3IIT అనండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో 5IIT అనండి, బాసరలో 3IIT ఏర్పాటు చేయటము, ప్లస్ బిట్స్ పిలాని సంస్థను ఇక్కడ తీసుకురావటం, ఆయన చేసిన సేవలను కరెక్ట్గా ఆయన కుమారుడు కానీ ఆయన తర వారసులు కానీ సరిగ్గా రికార్డ్ చేసినట్టు నేను భావించలేదండి. ఆ లోటు చాలా ఉన్నది. రాజశేఖర రెడ్డి గారిని గుడ్డిగా ప్రేమించి ప్రశంసించేవాళ్ళే తప్ప ఆయన చేసిన వర్క్ని ఒక పద్ధతి ప్రకారం అసెస్ చేసి దాన్ని రికార్డ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఆయన ఎన్నికల తర్వాత, 2004 ఎన్నికల తర్వాత పంచాయతీ సంస్థల్లో సాధించిన ఘన విజయము, మన జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయము, ఈ రెండు విజయాలు కూడా నభూతో నభవిష్యత్. గతంలో ఎవరు చేయలేరండి, ఎన్టీ రామారావు గారు కూడా చేయలేదు, ఎవరు చేయలేరు. ఆ విషయాన్ని కూడా కరెక్ట్గా రికార్డ్ చేసి కరెక్ట్గా చేసిన పరిస్థితి నాకు, అంటే వాళ్ళ చేతిలో మీడియా సంస్థలున్నా అది చేయటంలో విఫలమయ్యారని నేను భావిస్తాను. అది చేయాల్సిన అవసరం ఉన్నదండి, ఎందుకంటే హిస్టరీ షుడ్ బి ప్రాపర్లీ రికార్డెడ్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నాగార్జునసాగర్, శ్రీశైలం ఈ ప్రాజెక్టులను ఎంత చక్కగా కట్టారో, అదే వరవడలో రాజశేఖర రెడ్డి గారు కూడా పోలవరం ప్రాజెక్టుని, ఇతర ప్రాజెక్టుని చాలా వేగంగా ముందుకు జరిపించారండి. అది వాటిని కూడా సరిగ్గా రికార్డ్ చేయలేదు, అది చేయాల్సిన అవసరం ఉందని. ఆయన చనిపోయి 13 సంవత్సరాలైన సందర్భంలో అయినా ఎవరైనా దీనికి నడుం కట్టాలని నేను భావిస్తున్నాను, కోరుకుంటున్నాను.